మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం అనే పదము ఆతిథ్య వారము నుంచి పుట్టింది. దీనినే సంస్కృతంలో భానువారం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివారుగా పిలువబడుతుంది. ఆదివారం అనగా ప్రపంచం మొత్తం సెలవు దినంగా గుర్తుకు వస్తుంది. ఈ ఆదివారం ఇలా చేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం బయటకు వెళ్ళేటప్పుడు ఈ చిన్న పరిహారం మన తలరాతను మార్చేస్తుందంట. మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు శకునాలను చూసుకుంటూ ఉంటాం, లేదా ఇంట్లో ఉండే ఆడవాళ్లను ఎదురు రమ్మని చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి తిథులను కూడా అనుసరిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఏం చేసినా వెళ్ళిన పనిలో అపజయం కలుగుతుంది. అలాంటప్పుడు మనం చేసే పనులలో విజయం కలగాలంటే ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఉదాహరణకు మనం ఆదివారం బయటకు వెళ్తున్నాం అనుకుందాం. బయటకు వెళ్లే ముందు కాడతో అంటే తొడిమితో ఉన్న నిమ్మకాయను తీసుకోవాలి. అన్నీ సర్దుకొని ఇక ఇంటి నుండి బయటకు అడుగు పెడుతున్నాం అనుకున్నప్పుడు గడప దాటి కాలు బయటకు పెట్టే ముందు అంటే ఆ సమయంలో ముందుగా ఒక నిమ్మకాయ మీద ఉంచి ఆ నిమ్మకాయ మీద కాలు పెట్టి అది కూడా కుడికాలు పెట్టి ఆ నిమ్మకాయను బాగా నలిపివేయాలి. అలా కుడికాలను నిమ్మకాయ మీద పెట్టి నలిపిన తర్వాత ఎడమకాలను వేయాలి. ఇలా చేసిన తర్వాత బయటకు వెళ్తే మీరు ఎటువంటి పని మీద బయటకు వెళ్తున్నా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. 10 మందిలో మీకు గౌరవం మర్యాద లభిస్తాయి. మిమ్మల్ని మర్యాదగా గౌరవించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నిమ్మకాయ తొణిమితో మాత్రం ఉండాలి. కాడ ఉండే విధంగా నిమ్మకాయను చూసుకోవాలి. అప్పుడు ఈ పరిష్కారం మీకు చాలా ఫలితాలను ఇస్తుంది. ఈ పరిష్కారం చేసి బయటికి వెళుతూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, తిరిగి ఇంటికి కూడా రాకూడదు. ఏమైనా మర్చిపోయాం అనుకున్నప్పుడు మీరు అక్కడే ఉండి మీ వాళ్లకు ఫోన్ చేసి మీరు మర్చిపోయిన ఆ వస్తువును లేదా ఆ పదార్థాన్ని తెప్పించుకోవాలి తప్ప మీరు తిరిగి ఇంటికి మాత్రం మళ్ళీ రాకూడదు, వెనక్కి తిరిగి కూడా చూడకూడదు. ఇలా చేస్తే అన్నింటా విజయం కలుగుతుంది, ధనలాభం కూడా మీ సొంతమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.